కిందటి సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 475,36 అండి. ఏ గోవిందయ్య, అసలు నేనేమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారు? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ. ఏంట్రా చిన్నయ్య? ఏంటి గంజి తాపకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావు రా, ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగిరనుకోండి, టంటాయ్. ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందీతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు? కనపట్లేదా? ఈ బూత తల చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అది తినండి. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేస్తావు తెలుసా? చూస్తాను నిలబడతావో. దాని సంగతి నీకు తెలీదు, ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే, ఇక కోడి పందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే. కానీ బయట డబ్బు కావాలా తీసుకో, వద్దా అయితే అవి కూడా ఇవ్వవే. పందాలు కాయని చెప్పి ఏదో ఇక్కడ చేసే పని ఇవ్వ. నీ కోడితే ఎక్కడికి వెళ్తావు నువ్వు? కోడి త్వరలో తయారయ్యో. అయ్యయ్యో, నాకు ఇన్ని తెలివితేటలు ఇచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే. ఏంట్రా అబ్బాయి? ఏం లేదు ఏం లేదు. ఏడుస్తున్నావు, ఏమి లేదంటావు? సంగతి ఏంటో చెప్పు, నేను ఎవరికి చెప్పలే. పట్టు చెయ్యి, పట్టు. అయ్యయ్యో, ఉత్తరం కనపడిపోయింది. ఉత్తరమా? ఎవరు రాశారా? నా లవర్. లవర్? నీకు లవ్వరా? నాకే కాదు, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ లవ్వాడే పెళ్లి చేసుకున్నారు తెలుసా. ప్రేమ గుడ్డిదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు. సరే గానీ నీ లవ్వర్ ఎవరు? నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువన్నా? నువ్వు చాలా తెలివైనోడు అని నాకు తెలుసు. మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకుని ఉండాలి కదా. మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటూ ఉంటది. ఏంటి గుమ్మస్తా గోంది కూతురా? అయ్యో, నోరు సరిపోయింది. అది నీకు మామూలే గాని, ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను. చదివి చెప్తావా? అమ్మాయి కంటే అక్షరాలు అందంగా ఉన్నాయి. అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా. మరి బసవయ్యా, నా ప్రేమ నీదయ్యా. ఇదేంట్రా చెవులు మూసు? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావేంటి? నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడుతుంది కదా, అందుకని మూసేసా. నేను చదివే లెటర్ నా కనపడుతుందని నా చెవులు మూసేసావా? సూపర్ రా, నీ అంత తెలివేలోడు ఈ భూమి మీద పుట్టలేదురా, ఇక మీద పుట్టబోటురా. ఇది చదివే లెటర్ కాదు, నవిలే లెటర్. నా ఉత్తరం, నా ఉత్తరం. ఏంటన్నా బాగా ఆకలిస్తుందా? అవునమ్మా, ఇడ్లీ తెమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలి సోయిద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు?
మరే నేను నడిపించకరావద్దంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకొచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం చేత కదా, మరి ఎందుకు తీసుకెళ్ళటో? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళా. సరే ఆకలి చచ్చట్టుగా ఉన్నా, ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలు వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? నేను నమ్మర్లే కానీ మూట దింపి ఇప్పి చూపించండి. ఇన్నిడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పటమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి, నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. ఆకలి వేస్తుందిరా, పరామసాగు హోటల్కి వెళ్ళి కచావని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలి వేస్తుందండి. నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నారా? 500 నోటు. అబ్బా నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే, చాలా ఆకలి వేస్తున్నాయి, బండి వేసుకెళ్ళి తొందర తీసుకురా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. ఆకలి వేసేస్తున్నామా? చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్ లని ఎన్ని సార్లు వెళ్తారాని? నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో ఓపిక ఎవ్వరికి లేదమ్మా, అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు. అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలివి గలవాడేమని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గానీ, ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్ళరా. బయటికి రావరే. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు ఎగరెస్ట్ పత్తి, నేను నీకు చచ్చిరా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు వాడు పండిస్తున్నాడంట. అగా బసవాడు ఏంటి, కొండ ఎత్తడం ఏంటి, ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరు ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. చూపిస్తాను. నా కూతురా ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామిలో ఒక పండ కాలే బాగా ఒళ్ళు పట్టంట. ఆడ కొండనెత్తే పోతే నిన్ను ఎత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ కొండనెత్తు? ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవాని కూతురని మాట లేదు, మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా ఎందుకయ్యా అమాయకుడు పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా వీడా? అవును స్వామి. స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏ స్కూల్లో చదువుతున్నారా? కోఎడ్యుకేషన్. అదే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడే నిరూపించుకోమన్నారుగా. అవును ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్, ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టుకున్నాడు కనుక. స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా ఏది నీళ్ళలో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్ళలో నడుస్తావో నేల మీద ఈత్తావో నాకు అనవసరం.
నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను, స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతా. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి, వెళ్ళొస్తాను. అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీ ఎత్తుకెళ్తున్నాడు.